సంక్షేమ అభివృద్ధి పాలన సేవా రంగాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపబడినందున వైఎస్ఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 72వ వైఎస్ఆర్ జయంతి మరియు రైతు దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం బస్ స్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఎమ్మెల్సీ చక్య కానంతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్ స్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లకార్డులు చేతపట్టుకుని వైఎస్ఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేసింది మహానేత వైఎస్ఆర్ఏనని అన్నారు. రైతుల గుండెల్లో నాడు రాజన్న నేడు జగనన్నలకే స్థానం దక్కుతుందన్నారు. పేదలకు దేవుడులాగా నిలిచి అపార భగీరథుడుగా మహానేత వైఎస్ఆర్ పేరొందారన్నారు. ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్న మహానాయకుడు వైఎస్ఆర్ అని తెలిపారు. సంక్షేమానికి పెట్టిన పేరు వైఎస్ఆర్ అని రైతులు విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారన్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆ రాష్ట్రం బాగుంటుందని నమ్మేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఉచిత విద్యుత్ కానీ, బకాయిల మాఫీ కానీ, అంతకుముందు పాత బకాయిల మాఫీ చేసి ఉచిత విద్యుత్తో కొన్ని వేల లక్షల రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డారు. అదేవిధంగా జలయజ్ఞం పేరుతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఏ ప్రాజెక్టు పేరు ఎత్తినా కూడా అది చేసింది రాజశేఖర రెడ్డి గారు. అది కాళేశ్వరం ఎత్తుకోండి, వాళ్ళు ప్రాణిత చేయాలని కాళేశ్వరం వాళ్ళు మార్చినచ్చు, కానీ ఆ ప్రాజెక్ట్ తీసుకోండి, ఈరోజు జరగబోయే పోలవరం తీసుకోండి, మన ఇక్కడ జిల్లాకు తీసుకుంటే గండికోట తీసుకోండి, మన నిజగవర్గం తీసుకుంటే వెలుగులు తీసుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాజెక్ట్ అయినా రూపకల్పన జరిగింది, దాన్ని పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతటి మహనీయుణ్ణి ఎప్పుడు కూడా చిరస్మరించుకోవాలి. ఎందుకంటే ప్రజల రైతుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలబడ్డారు. మనం ఆలోచన చేస్తే 2004కు మునుపు ఎలాగొనింది రాష్ట్రం, 2004 తర్వాత రాష్ట్రం ఎలాగొనింది అన్నట్టు ఒకసారి ఆలోచన చేసుకుంటే తెలిసిపోతుంది. అందుకనే ఇప్పుడు ప్రజలంతా కూడా 2004కు మునుపు 2004 తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి కాక మునుపు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నటువంటి పోలికలు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పూరుగుడుసు లేకుండా చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, సో ఎన్ని కార్యక్రమాలు ఆయన చేపట్టాడు. కాబట్టే ఈరోజు మా లాంటి వ్యక్తులే కాకుండా రైతుల గుండెల్లో ప్రతి ఒక్కరిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాజశేఖర రెడ్డి గారిని భారతరత్న ఇవ్వాలా అని చెప్పి కోరుకుంటున్నారు. అది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది డిమాండ్గా మేము చేయట్లేదు, కానీ మీరు ఆలోచించండి. ఈరోజు సంక్షేమానికి ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి, ఈరోజు పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం తీసుకుంటున్నారంటే కారకుల రాజశేఖర రెడ్డి గారు. పేదవారు పెద్ద పెద్ద కోర్సులలో డిగ్రీలు చదువుతున్నారంటే కారకుల రాజశేఖర రెడ్డి గారు. దేశానికి ఒక ఆదర్శంగా ఇచ్చినటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళని వేడుకుంటున్నాం. అదే రకంగా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రెండు రాష్ట్రాలను పరిపాలించిన మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు డాక్టర్ శ్రీ రాజశేఖర సారి గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రమంతా ఒక రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన వైఎస్ఆర్ దివంగత వైఎస్ఆర్ పాలనలో ప్రజలు ఏవైతే వాళ్ళు లబ్ధి పొందారో అవి ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. జలయజ్ఞం అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, 104, 108 ఇలా పేదలకు అందరికీ ఇళ్ళు, ఇలా ఎన్నో పథకాలు మన వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన అకాల మరణం చెందిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగలేదు. తర్వాత తండ్రి ఆశయాల లక్ష్యంగా మన గౌరవ జగన్న గారు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఒక మంచి ఉద్దేశాలతో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నారు. మన జగన్న పాలనలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశాలతోనే జగన్ అన్నీ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతిపక్షాలందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే మన గౌరవ జగన్న గారి పాలనలో ప్రతి ఒక్కటి ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి లబ్ధి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే మన హయాంలో మేమేం చేయలేము, ప్రజలకు మేము చేయలేదు, జగన్న గారు అన్ని విధాలుగా కూడా ప్రజలు దీవిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయినారు. ఏది ఏమైనా కూడా మన గౌరవ జగన్న పాలనలో ప్రతి ఒక్కరూ మహిళలకైతే ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా 50% రిజర్వేషన్లు ఇస్తూ మహిళలకు ముందు ప్రాధాన్యత ఇస్తూ జగన్న గారు ఏ ప్రభుత్వము కూడా ఏ గవర్నమెంట్లు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ జగన్న గారు ప్రజలకు అన్ని విధాలుగా కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని అన్ని వర్గాల వారికి సమూలంగా న్యాయం చేస్తూ కూడా వాళ్ళకందరికీ పదవులు ఇస్తున్నారు. జగన్న గారికి రాష్ట్ర ప్రజలందరూ
తోడుగా ఉంటారని దీవిస్తున్నాను।